కదక నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జి కనిపిస్తుంటే ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ పార్టీలు అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటో ఇప్పుడు పరిశీలిద్దాం అంతకంటే ముందు నిర్మల్ జిల్లా ప్రాశస్త్యం కడెం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విశేషాలను ఓసారి చూద్దాం నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి దీనికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో చరిత్రకారుడైన ఏనుగుల వీరాస్వామి నిర్మల్ కొయ్య బొమ్మల విశిష్టతను వెల్లడించారు ఇక కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే ఇటీవల గోదావరి మహావరదలతో డేంజర్ బెల్స్ మోగించింది సామర్థ్యానికి మించి వరద ప్రవహించగా ప్రాజెక్టు వణికిపోయింది రెండు గేట్లు మొరాయించడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజల ప్రాణాలు అరచేత పట్టుకొని కాలం గడిపారు ఇలా గత ఏడాది కూడా జరిగినప్పటికీ అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా బయటపడింది అయినప్పటికీ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు అంటే ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ ప్రాజెక్టు తార్కాణంగా నిలిచింది ఇక రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్కు అధికార పార్టీ షాక్ ఇచ్చింది టికెట్ నిరాకరించడంతో ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మరోవైపు అధికార పార్టీ రేఖానాయక్ అల్లుడు శరత్చంద్ర పవార్ను టార్గెట్ చేసింది ఆయన మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతల్లో ఉంటే లూప్ లైన్లో పెట్టింది ఖానాపూర్లో తాజా రాజకీయాలు ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల భవిష్యత్ ఏమిటి బిగ్ టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఓటర్ల నాడి ఎలా ఉంది ఆ డీటెయిల్స్ చూసే ముందు గత ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం ఖానాపూర్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ ఆదివాసీలది కీలక పాత్ర లంబాడీ గోండుల ప్రాబల్యం అధికం ఈ రెండు ఉపకులాల మధ్య ఆధిపత్య పోరు ఉంది వీళ్ళలో ఒకరికి మద్దతు ఇస్తే మరొకరు దూరంగా ఉంటారు గత ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితాలలో అజ్మీరా రాఖానాయక్ వర్సెస్ రమేష్ రాథోడ్ వర్సెస్ అశోక్ సట్లా వీళ్ళు ముగ్గురు బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఒక్క శాతం భారతీయ జనతా పార్టీకి పదహారు శాతం ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అజ్మీరా రేఖానాయక్ విజయం సాధించారు ఆమెకు నలభై నాలుగు శాతం ఓటు షేరుతో అరవై ఏడు వేలకు పైగా ఓట్లు వచ్చాయి ఇరవై వేల ఏడు వందలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్పై ఆమె గెలుపొందారు రమేష్ రాథోడ్కు ముప్పై ఒక్క శాతం ఓటు షేరుతో నలభై ఆరు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశోక్ చట్లకు పదహారు శాతం ఓటు షేరుతో ఇరవై మూడు వేలకు పైగా ఓట్లు దక్కాయి రెండుసార్లు విజయం సాధించిన రేఖా కు ఈసారి గులాబీ బాస్ హ్యాండ్ ఇచ్చారు ఆమె స్థానంలో బుఖ్యా జాన్సన్ రాథోడ్కు గులాబీ బాస్ టిక్కెట్ కేటాయించారు లంబాడీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చారులత రాథోడ్ గోండుల నుంచి వెడ్మ బొజ్జు పటేల్ టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకున్న బుఖ్యా జాన్సన్ కి సంబంధించినటువంటి హిస్టరీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఆయనకి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా జాన్సన్ రాథోడ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని కనుక మనం గమనిస్తే కేటీఆర్కు బాల్య స్నేహితుడు కావడం ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు అనేటటువంటి పాయింట్ కూడా ఈయనకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇక మైనస్ పాయింట్స్ విషయం కొద్దాం రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం న్యూ టూ పాలిటిక్స్ అంటారుగా సో ఆ కోణంలో ఈయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే తిరగడం ప్రారంభించారు మరి అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది నెక్స్ట్ నాన్ లోకల్ ప్రజలెవరికి తెలియకపోవడం కూడా ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది అసలుగే తెలంగాణలో లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ పెద్ద ఇష్యూ సో ఇవన్నీ చూసినట్లయితే ఆయన ఎంతవరకు ప్లస్ అవుద్దో మైనస్ అవుద్దో తెలియాల్సినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టిక్కెట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తి వెడ్మా బొజ్జు పటేల్ మరి ఆయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిస్తే సో బొజ్జు పటేల్కి సంబంధించి ఇంతవరకు చూస్తే టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించడానికి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అయితే క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటారు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన సంపాదించుకున్నారు నెక్స్ట్ విషయంకొస్తే గోండులకు రాజకీయ అవకాశాలపై ఆయన పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు ఆ కోణంలో చూస్తే గోండులకి చాలా కావాల్సినటువంటి వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు నెక్స్ట్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావవంతమైనటువంటి నాయకుడిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ పాయింట్కి వస్తే గోండు సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి నాయకుడిగా ఈయనైతే పేరు సంపాదించుకున్నారు ఇది ఈయనకి సంబంధించినటువంటి ఉండేటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే టిక్కెట్ రేస్లో ఉన్నటువంటి మరో నేత చారులత రాథోడ్ మరి చారులత రాథోడ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని ముందుగా మనం గమనిస్తే చారులత రాథోడ్కి సంబంధించి ఉట్నూరు జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఈ ప్రధా ఈమెకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది నెక్స్ట్ పిసిసి ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలుగా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉంటారు ఇవి ఇది ఈమెకి కలిసి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశం నెక్స్ట్ నిత్యం ప్రజల్లో ఉంటారు ఇంద్రవెల్లి మండలంలో ఇంటింటి ప్రచారాన్ని చేస్తుండడం కూడా ఆమెకి బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఉట్నూరు మండలంతో పాటు నియోజకవర్గం మొత్తంలో ఆమె ప్రభావం చూపించగలరు అనేటటువంటి ఒపీనియన్ అయితే కనిపిస్తోంది నెక్స్ట్ నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి పనులు కూడా ఆమె చేస్తుండడం ఆమెకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి మరో అంశం నెక్స్ట్ సో ఓవరాల్గా చూస్తే చారులత రాతోడుకి సంబంధించినంత వరకు నియోజకవర్గంలో గోండుల కమ్యూనిటీ కంటే లంబాడా సామాజిక వర్గం ప్రజలు అధికం సో అందువల్ల ఈమెకి గెలిచే అవకాశాలు ఎక్కువ అనేటటువంటి అభిప్రాయం కూడా సర్వేలో కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రమేష్ రాథోడ్ సో ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి మరి రమేష్ రాథోడ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా మనం గమనిస్తే ఆదిలాబాద్ మాజీ ఎంపీగా పనిచేశారు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యేగా కూడా ఆమెకి ఆయనకు బాగా గుర్తింపు ఉంది ఇది ఆయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అయితే ప్రజలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు చురుగ్గా ఉంటున్నారు ఇది కూడా ప్లస్ పాయింట్ చూసుకోవచ్చు నెక్స్ట్ సిరికొండ మండలంలో స్థానికులకు ఆర్థికంగా ఆదుకుంటున్నారు సో ఇది కూడా బా బలంగా కలిసి వచ్చేటువంటి అంశం నెక్స్ట్ బీజేపీ టిక్కెట్ దక్కితే అధికంగా ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది ఇది దీనికి సంబంధించిన వరకు ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీ డీటెయిల్స్ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచే టిక్కెట్ ఆశిస్తున్నటువంటి మరో నేత బుఖ్యా భాయ్ సో భాయ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ముందుగా మనం గమనిస్తే పెంబి మండలం జెడ్పీటీసీగా ఆమె వ్యవహరిస్తున్నారు ఇది ప్రధానంగా కలిసి వచ్చేట అంశం అయితే నెక్స్ట్ ఖానాపూర్ కడెం పెంబి మండలాల్లో ఆమె ప్రభావం చూపించగలరు అనే అభిప్రాయం అయితే ఉంది ఇవి ప్లస్ పాయింట్స్ అయితే ఇప్పుడు ఆమెకి సంబంధించిన మైనస్ పాయింట్స్ని చూస్తే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఆశించిన స్థాయిలో లేరు అనేటటువంటి అభిప్రాయం అంటే ఆమెపై కనిపిస్తోంది నెక్స్ట్ పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజల్లో తిరగట్లేదు అనేటటువంటి అభిప్రాయం కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ నియోజకవర్గ స్థాయి నాయకురాలు కారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఇది మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచే టిక్కెట్ ఆశిస్తున్నటువంటి మరో నేత అజ్మీరా హరి నాయక్ మరి హరినాయక్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా ఉండడం ఆయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ నెక్స్ట్ పార్టీ పరంగా చూస్తే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది నెక్స్ట్ సీనియారిటీ పరంగా చూస్తే సీనియర్ నాయకుడిగా కూడా ప్రజల్లో మంచి గుర్తింపు అయితే ఈయన పట్ల ఉంది నెక్స్ట్ బీజేపీ టికెట్ దక్కితే అధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది నియోజకవర్గంలో బలమైనటువంటి అభ్యర్థి అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక సోయం బాపురావు సో సోయం బాపురావుకు సంబంధించినంత వరకు ఉండేటటువంటి జనాభిప్రాయం ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బాపురావుకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్లో నెంబర్ వన్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉండడం ఆయనకు కలిసి వచ్చేట అంశం నెక్స్ట్ ఆదివాసీ ఉద్యమానికి వహించారు సో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి అది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం మరోవైపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ప్రభావం చూపించగలరు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది ఇక సో బాపురాకు సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయంలో వద్దాం సో మైనస్ పాయింట్స్లో పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజల్లో తిరగట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఇది ఒక మైనస్ నెక్స్ట్ ఎస్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కూడా ఉండరు అనే అభిప్రాయాన్ని కూడా ఈయని పైన కనిపిస్తోంది నెక్స్ట్ ఎంపీ ల్యాండ్స్ సొంతానికి వాడుకున్నానని స్వయంగా చెప్పడం సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్ అయింది దానిపైన కూడా ఆయన ఆ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి మైనస్ డీటెయిల్స్ ఇక కానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో ఎస్టీల జనాభా నలభై శాతం మంది ఉన్నారు ఇతరులు ఇరవై నాలుగు శాతం మంది ఉంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇరవై శాతం మంది ఉన్నారు మధుర ఎనభై శాతం మంది మరాఠీ మూడు శాతం మంది ఉంటే గొల్ల మూడు శాతం ఓసీలు రెండు శాతం మంది కానాపూర్ నియోజకవర్గంలో ఉన్నారు ప్రధానంగా ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ ఎస్టీ జనాభా నలభై శాతం వీళ్ళలో బీఆర్ఎస్కు ముప్పై ఐదు శాతం కాంగ్రెస్కు యాభై శాతం భారతీయ జనతా పార్టీకి పది శాతం మంది మద్దతు ఇస్తున్నారు ఓడు భూముల పట్టాల పంపిణీ చేసినప్పటికీ బీఆర్ఎస్కు తక్కువ మందే మద్దతిస్తున్నట్లుగా కనిపిస్తోంది నాన్ లోకల్ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడమే అందుకు ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది చారులత రాథోడ్ వెడ్మ బొజ్జు ప్రభావం వల్ల కాంగ్రెస్కు ఎస్టీల సపోర్ట్ అధికంగా కనిపిస్తోంది ఇరవై శాతం మంది ఎస్సీ ఓటర్లలో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్కు యాభై శాతం మంది అండగా ఉంటున్నారు ఎంపీటీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హస్తం పార్టీకి ఎస్సీలు మద్దతు ప్రకటిస్తున్నారు దళిత బంధులో అవినీతి వల్ల ఎస్సీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎనిమిది శాతం మంది ఉన్న మధుర మూడు శాతం మంది ఉన్న మరాఠీ గొల్ల రెండు శాతం ఓసీల్లో కాంగ్రెస్ పార్టీకే అధికంగా మొగ్గు చూపిస్తున్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తేలుతోంది ఇక అభ్యర్థులు ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే విజయం ఎవరిని వరించనుందో ఒకసారి గమనిస్తే ముందుగా బుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ వెడ్మా బొజ్జు పటేల్ వర్సెస్ రమేష్ రాథోడ్ వీళ్ళు ముగ్గురు మధ్య కనుక పోటీ జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పదిహేడు శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే బుఖ్యా జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ వెడ్మా బొజ్జు పటేల్ వర్సెస్ రమేష్ రాథోడ్ మధ్య పోటీ జరిగితే విజయం కాంగ్రెస్ పార్టీనే వరించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థికి నాలుగు శాతం ఓట్లు అధికంగా దక్కనున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్కు పెద్దగా రాజకీయ నేపథ్యం లేకపోవడం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకోవడం హస్తం పార్టీకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక బీజేపీ అభ్యర్థి రమేష్ రాథోడ్కు కేవలం పదిహేడు శాతం ఓట్లు మాత్రమే దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ వెడ్మ బొజ్జు పటేల్ వర్సెస్ అజ్మీరా హరి నాయక్ వీళ్ళు ముగ్గురు కనుక పోటీలోకి దిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి పదిహేను శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు అలాగే ఉండి బీజేపీ నుంచి రమేష్ రాథోడ్కు బదులు హరినాయక్ పోటీ చేస్తే బీజేపీకి రెండు శాతం ఓట్ షేరు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇక విజయం మాత్రం కాంగ్రెస్ వైపే ఉండే ఛాన్సెస్ ఉందని బిగ్ టీవీ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది బుఖ్యా జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ చారులత రాథోడ్ పటేల్ వర్సెస్ రమేష్ రాథోడ్ వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం బీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పదిహేడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది థర్డ్ సినేరయం కాంగ్రెస్ నుంచి చారులత రాథోడ్ పోటీలో గనక ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇక్కడ ఎలాంటి అభిప్రాయం చెప్పని ఆరు శాతం ఓటర్ల నిర్ణయం కీలకంగా మారనుంది వారు ఎటువైపు మొగ్గితే వారినే విజయం వరించనుంది లంబాడీ కమ్యూనిటీకి చెందిన చారులత స్థాయిలో యాక్టివ్గా లేకపోవడం వల్ల వెడ్మ బొజ్జ కంటే కొంత ప్రజాదరణ తగ్గుతుంది బుక్య జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ చారులత రాథోడ్ పటేల్ వర్సెస్ అజ్మీరా హరి నాయక్ వీలు ముగ్గురు కనుక బరిలోకి దిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పదిహేను శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇదే కాంబినేషన్లో బీజేపీ అభ్యర్థిగా రమేష్ రాథోడ్కు బదులు అజ్మీరా హరి నాయక్ బరిలో గనికి దిగితే అప్పుడు కూడా నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది బీజేపీ ప్రభావం మూడో స్థానానికే పరిమితం కానుందని బిగ్ టీవీ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా కనిపించింది అయితే ఈ కాంబినేషన్లో స్పష్టమైన అభిప్రాయం చెప్పని ఓటర్ల శాతం ఎనిమిది శాతానికి పెరిగింది వీళ్ళ నిర్ణయం అంతిమ ఫలితాల్లో కీలకం కానుంది బుఖ్యా జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ సోయం బాపూరావు వర్సెస్ అజ్మీరా హరి నాయక్ వీలు ముగ్గురు గనుక బరిలోకి దిగితే ఆ అలాంటి పక్షంలో కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పదమూడు శాతం ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీ తీరుతో అసంతృప్తిగా ఉన్న సోయం బాపురావు ప్రజెంట్ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ టిక్కెట్ దక్కించుకుంటే ఆయన్నే విజయం వరించనుంది రెండు శాతం ఓట్ షేర్ అధికంగా రాబడుతున్నారు ఇక్కడ కూడా ఇతర ఓటర్లు తొమ్మిది శాతం మంది ఉన్నారు వాళ్ళ డెసిషన్ కూడా ఇంపార్టెంట్ అవనుంది ఇక ఫైనల్ కాంబినేషన్ మనం చూస్తే బుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ వర్సెస్ సోయం బాపురా వర్సెస్ రమేష్ రాథోడ్ వీలు ముగ్గురు కనుక బరిలోకి దిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పదిహేను శాతం ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది లాస్ట్ కాంబినేషన్ బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ బరిలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా సోయం బాపురావు పోటీ చేస్తే విజయం ఆయన వైపే ఉండనుంది బీఆర్ఎస్ క్యాండిడేట్ జాన్సన్ రాథోడ్ రెండో స్థానానికే పరిమితం అవుతున్నారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ షేర్లో తేడా అత్య అల్పంగానే ఉంది ఏ కాంబినేషన్లో అభ్యర్థులు పోటీ పడినా హోరాహోరీ ఖాయం కనిపిస్తోంది ఓవరాల్గా అయితే ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జి కనిపిస్తోంది ఇది ఇవాళ పందెం వాళ్ళు ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మరో రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉందో చర్చిద్దాం అంతవరకు చూస్తున్నానండి బిగ్ టీవీ